నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈరోజు పిసిసి సిడబ్ల్యూసి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు 300 మంది వరకు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేరుకొని ఉన్నారు. అగ్ర నేతలు తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలు సిడబ్ల్యూసి సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలపై చర్చిస్తారు, అలాగే గ్యారంటీలు హామీలు అంటున్నారు, అసలు ఏ హామీలు అమలు చేస్తారు అనేది కూడా సస్పెన్స్గా మారింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు ఈనాడులో చూసుకున్నట్టయితే వైద్య రంగంలో నవోదయం, పేదలకు ప్రభుత్వ వైద్యమే లక్ష్యం, ఇక తెల్ల రక్త కణాలు తెల్లకోటు డాక్టర్లు రెండో కీలకం. ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి, రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వైద్య రంగంలో నవోదయం అంటూ పేదల వద్దకు ప్రభుత్వ వైద్యమే లక్ష్యం అంటున్నారు ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించడం జరిగింది. అలాగే తెల్ల రక్త కణాలు తెల్లకోటు డాక్టర్లు రెండో కీలకం అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 17 తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం, మజ్లీస్ కు భయపడి చరిత్రను తొక్కిపెట్టిన బీఆర్ఎస్ కాంగ్రెస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. విమోచన దినోత్సవాల్లో భాగంగా పరేడ్ మైదానం నుంచి పరకాల వరకు బైక్ ర్యాలీ నిన్న. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 17 తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్రం అంటూ కిషన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే ఈ మేరకు మజ్లీస్ కు భయపడి ఇటు చరిత్రను తొక్కుపెడుతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు విమోచన దినోత్సవాల్లో భాగంగా పరేడ్ మైదానం నుంచి పరకాల వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవినీతి ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు, జగన్ అక్రమాలపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రిపబ్లిక్ టీవీ చర్చలో తేదీపా ప్రధాన కార్యదర్శి లోకేష్ సవాల్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రముఖ టీవీ ఛానల్ చర్చలో ప్రధానంగా లోకేష్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, అలాగే జగన్ అక్రమాలపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు లోకేష్. ప్రధానంగా ఆయన చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, ప్రధానంగా అవినీతి ఆరోపణలపై జగన్ తో బహిరంగ చర్చకు సిద్ధం అంటూ కూడా ఇక్కడ లోకేష్ సవాల్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అధికారం చేజిక్కేయాల, 5 రాష్ట్రాల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో గెలుపు, లక్ష్యంగా సిడబ్ల్యూసి సమావేశాల వ్యూహ రచన, తెలంగాణపై ప్రత్యేక చర్చకు అవకాశం, జమిలిని ఎదుర్కొనేలా దిశానిర్దేశం, నేటి సిడబ్ల్యూసి భేటీకి భారీ ఏర్పాట్లు. ఇక హైదరాబాద్ కు తరలిస్తున్న పార్టీ జాతీయ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలు 2 రోజులు ఇక్కడే బస చేయనున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రధానంగా ఈ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు సమావేశాల ఎజెండా ఏంటి, అలాగే ఇటు నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు, అంటే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను ప్రకటిస్తామన్నారు. అసలు 6 గ్యారంటీలు ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే సస్పెన్స్ గా మారింది. అయితే ఈ 2 రోజుల కీలక సమావేశాల తర్వాత ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అగ్ర నేతలు ఇటు హైదరాబాద్కి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశం అనంతరం వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అలాగే జమిలి వస్తే ఏం చేస్తారు, అలాగే జమిలిని ఎలా ఎదుర్కోబోతున్నారు, అలాగే ఇండియా కూటమి ప్రధానంగా ఇండియా కూటమి పరిస్థితి ఏంటి, ఈ విషయాలన్నీ మనకి తెలుస్తాయి. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే అలాగే నిన్న రేవంత్ ప్రకటించిన 6 గ్యారంటీలు కూడా తెరపైకి రానున్నాయి. అయితే రేపు విమోచన దినోత్సవ నేపథ్యంలో ఇటు 17 నేపథ్యంలో సభలో ఏమేమి హామీలు ఇస్తారు, ఇటు సోనియా గాంధీ ఏమేమి హామీలు ఇస్తారు, ఏ గ్యారంటీలు ఇస్తారు అనేది కూడా ఒక రకంగా సస్పెన్స్గా మారైతే. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి, ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఎన్నికల అజెండా, హైదరాబాద్ వేదికగా నేడు సిడబ్ల్యూసి భేటీ, 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, ఇండియా కూటమిపైనే ప్రధానంగా చర్చ, మణిపూర్ అల్లర్లు, విదేశీ విధానంపైన జమిలి చర్చ ముంగిట కీలక సమావేశం, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా హాజరు కానున్న 84 మంది సభ్యులు. రేపు సిడబ్ల్యూసి విస్తృత సమావేశం సాయంత్రం 5 గంటలకు విజయభేరి. ఇక 6 హామీలను ప్రకటించనున్న సోనియా, వేదికపై సిడబ్ల్యూసి సభ్యులు రేవంత్, బట్టి, ఠాక్రే. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు ఎన్నికల ఎజెండాగా హైదరాబాద్ వేదికగా నేడు సిడబ్ల్యూసి భేటీ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, అలాగే ఇండియా కూటమిపైన ప్రధానంగా చర్చ, మణిపూర్ అడర్లు, విదేశీ విధానంపైన జమిలి చర్చ ముంగిట కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా దాదాపు 84 మంది హాజరు కానున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు సిడబ్ల్యూసి విస్తృత సమావేశం తర్వాత 5 గంటలకు విజయభేరి సభ
సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభలో ప్రధానంగా చూసుకున్నట్టయితే 6 హామీలను సోనియా గాంధీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు నిన్న రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. 6 హామీలు 6 గ్యారంటీలు ప్రకటిస్తారు అని చెప్పి కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే నేడు కాంగ్రెస్లోకి చేరికలు కూడా భారీగా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ అయితే ఇతర పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ముందంజలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి చేరికల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోనియా సమక్షంలో ఎవరెవరు చేరనున్నారు, ఏ పార్టీ నుంచి చేరికలు ఉంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక్కటే రెడీ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పరిస్థితి ఇది. కాల్వల నిర్మాణ ప్రక్రియ ఇంకా టెండర్ల దశలోనే, ఇక మరో 3 ఏళ్ళైతే తప్ప పొలాలకు చేరని నీరు అందుబాటులోకి వచ్చింది 4 రిజర్వాయర్లు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంతవరకు పాలమూరు రంగారెడ్డికి మరో 3 ఏళ్ల సమయం పడుతుంది అన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సిఐడి స్కిల్ డ్రామా, అసలు నిజాలు దాచేసి కపట నాటకం, కేబినెట్ ఆమోదం లేదంటూ అబద్ధాలు, ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం నిజం, ఒకసారి కాదు 2 సార్లు దీనిపై చర్చ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ కార్పొరేషన్ కు నాడు కేబినెట్ లో ఓకే, బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు, మాదాపూర్ డీసీపీ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఒక హైడ్రామా నెలకొంది. ప్రధానంగా చూసుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇటు కేంద్ర ఆమోదం ఉంది, ఒకసారి కాదు 2 సార్లు మద్దతు తెలిపింది అంటూ కూడా ప్రధానంగా ఇటు చెప్పడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే బాబుకి మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీలు నిరసనలకు అనుమతి లేదు అంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు మాదాపూర్ డీసీపీ హెచ్చరించడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే బడిలోనే బ్రేక్ఫాస్ట్, దసరా నుంచి విద్యార్థులకు టిఫిన్, 1 నుంచి 10వ క్లాస్ దాకా సీఎం అల్పాహార పథకం. ఇక ప్రభుత్వ పథకాల్లో పాఠశాలలో చదువుతున్న 23,05,800 మందికి లబ్ధి. ప్రధానంగా చూసుకున్నట్టయితే సీఎం అల్పాహారం పథకం కింద కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. దసరా నుంచి విద్యార్థులకు టిఫిన్ ప్రతిరోజు అన్ని పాఠశాలలో, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఈ మేరకు 23,05,801 మందికి లబ్ధి చేకూరనుంది. అయితే దసరా నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెలుగు, ప్రధానంగా వెలుగులో రాష్ట్రంలో డాక్టర్లు ఏటా 10,000 మందికి, 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి 26 పెంచినాం. ఇక వైద్య రంగంలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాం. మన దగ్గర ఉన్న అమ్మఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవు. మారుమూల పల్లెల్లోని గర్భిణులను సేఫ్గా పిహెచ్సిలకు చేరుస్తున్నాయి. ఇక సర్కార్ దవాఖానాల్లో అద్భుత సేవలు అందేలా హరీష్ కృషి చేస్తున్నారని ప్రశంస. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో డాక్టర్లు ఏటా 10,000 మంది అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 26 పెంచినామంటూ కూడా ఇటు సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే వైద్య రంగంలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం, మన దగ్గర ఉన్న అమ్మఒడి వాహనాలు దేశంలో ఎక్కడా లేవంటూ కూడా ఈ మేరకు నిన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 1st క్లాస్ నుంచి 10th దాకా సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్ట్, వచ్చే నెల 24 నుంచి అమల్లోకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక వచ్చే నెల 24 నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఎందుకు అమలు చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. అయితే 1st క్లాస్ నుంచి 10th దాకా సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్ట్ని నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల 24 నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద ప్రవేశపెట్టనున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తెలంగాణపై స్పెషల్ ఫోకస్, హైదరాబాద్కు హైకమాండ్, ఇవాళ నుంచి సిడబ్ల్యూసీ మీటింగ్, తరలి రానున్న 300 మంది కీలక నేతలు. నేటి మధ్యాహ్నం ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక రాక, తాజ్ కృష్ణలోని నేతలందరికీ బస, సోనియా ఫ్యామిలీ 3వ ఫ్లోర్లో ప్రెసిడెన్షియల్ సూట్. ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు 300 మంది కీలక నేతలు సిడబ్ల్యూసీ మీటింగ్కి రానున్నారు. ఈ మీటింగ్లో అసలు ఏ అంశాలపై చర్చిస్తారు, అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే రేపు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభలో ఒక 6 గ్యారంటీలు ప్రకటిస్తారు అంటూ కూడా ఇటు రేవంత్ చెప్పడం జరిగింది. అయితే 6 గ్యారంటీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ వర్గాలకి సమన్యాయం చేయబోతున్నాయి అనేది కూడా ఒక సస్పెన్స్గా మారింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విమోచనమా సమైక్యతన చర్చిద్దాం రా, 80,000 పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలుస్తలేదా, సెప్టెంబర్ 15 పరకాల అమరధామం వద్దకు రావాలి, సీఎం కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సవాల్, చరిత్రను కాంగ్రెస్ తొక్కిపెట్టింది, సోనియా గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదు అంటూ కూడా ఈ మేరకు ఆయన ఫైర్ అయ్యారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే 80,000 పుస్తకాలు చదివిన నీకు చరిత్ర తెలియట్లేదా, సెప్టెంబర్ 15 పరకాల అమరధామం వద్దకు రా, సీఎం కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్
కిషన్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే చరిత్రను కాంగ్రెస్ తొక్కేసింది. అసలుకి సోనియా గాంధీకి తెలంగాణకు రావడం తెలంగాణ అడుగుపెట్టే అర్హత లేదు అంటూ కూడా ఈ మేరకు ఆయన ఫైర్ అయ్యారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పేపర్ 1 ఈజీ, పేపర్ 2 టఫ్. ఇస్నాపూర్ ఎగ్జామ్ సెంటర్లో హై బీపీతో గర్భిణీ మృతి. తొర్రూరులో ఒక అభ్యర్థి కోసం సెంటర్ ఏర్పాటు. సిరిసిల్లో ఒక సెట్కు బదులు మరో సెట్. భువనగిరిలో ఒక సబ్జెక్టుకు బదులు మరో సబ్జెక్ట్. అయితే నిన్న పేపర్ 1 ఈజీగా ఉంది, పేపర్ 2 టఫ్గా ఉంది అని నిన్న అభ్యర్థులు చెప్పడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఒక పేపర్కు బదులు మరొక పేపర్ కూడా ఇచ్చారంటూ కూడా అభ్యర్థులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు, వారితో మాట్లాడుతాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచే సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా ఈ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అయితే ప్రధానంగా వీటి ఎజెండా ఏంటంటారు? రాజకీయ పార్టీలకు ఎజెండా అనేది ఓన్లీ రాజకీయం ఉంటుందమ్మా. కానీ అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే మన హైదరాబాద్ లో ఈ సమావేశాలు జరగడం అనేది ప్రస్తుత సమయంలో ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరగబోతాం కాబట్టి పెద్దగా ఉన్నది కొంత ప్రాధాన్యత సంతరించడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సమావేశంలో రోడ్ మ్యాప్, కాంగ్రెస్ రోడ్ మ్యాప్ రాబోయే కాలంలో ఇండియాకు ఒక రూట్ మ్యాప్ వీటికి సంబంధించి కొంత దిశా నిర్దేశం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు ఎదుర్కోవాలి, ఇప్పుడు ముంచుకొచ్చినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఎన్నుకోవాలి, ఎలా విజయం సాధించాలి అన్న అంశం మీదే ఇక్కడ ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 10 సంవత్సరాల మోడీ పాలనలో, దాదాపు 9.5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాల మోడీ పాలనలో ప్రజలకు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ మిగతా అంశాల మీద కొంత చర్చించే అవకాశం ఉన్నాయి. వచ్చే 6 నెలల పాటు మోడీ ప్రభుత్వమే యుద్ధం ప్రకటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. వాళ్ళు కూడా ఇండియా కూటమిలో నేతలందరూ కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇండియా కూటమి పనిచేద్దామని చెప్పేసి నిర్ణయించిన నేపథ్యంలో అన్ని పార్టీలు అంటే మోడీ బీజేపీ ఎన్డీఏతర వ్యతిరేక పార్టీలు అన్నింటినీ ఐక్యం చేసి పోరాటాలను ఏ రకంగా నిర్వహించాలి, ఏ అంశాల మీద పోరాటాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మోడీ వైఫల్యాలను ఏ రూపంలో ఎండగట్టాలి, వాటి సమస్య అంటే ఆందోళన కార్యక్రమాల నిరసన కార్యక్రమాల మిగతా అంశాలు ఎలా ఉండాలి అన్న విషయంలో కొంత చర్చించే అవకాశం కనిపిస్తుంది, కొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం. ముఖ్యంగా అంటే తెలంగాణలో సమావేశం జరుగుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా తెలంగాణ పైన కూడా ఒక ప్రత్యేక చర్చ జరిగే అవకాశం కనిపిస్తాం. 2014లో తెలంగాణ ఆవిర్భావం జరిగినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్ర ఖజానా ఇప్పుడు అప్పుల పాలైంది కాబట్టి కేసీఆర్ పాలన సంక్షేమమా సంక్షోభమా? కేసీఆర్ మా సంక్షేమ ప్రభుత్వము అని చెప్తా ఉన్నాం, అప్పులు చేస్తూ సంక్షేమం అని ఎలా అంటారు? చేసిన అప్పుల ద్వారా ఏ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది అన్న విషయాన్ని కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. చాలా మంది ఆర్థికవేత్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్థికవేత్తలు, కొంతమంది గణాంక నిపుణులుగా ఉన్నారు దాంట్లో, కాబట్టి వీళ్ళంతా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఖజానా మీద కేసీఆర్ ఏ రకమైనటువంటి దాడి దిగారు, ఫలితంగా ప్రజలకు ఏ రకమైనటువంటి అప్పుల భారం పడింది, ఎంత మీద పడింది అనే విషయాన్ని కొంత చర్చించి వివరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచేటువంటి అంశాల మీద కూడా కొంత చర్చించి తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మీద అంటే హామీలు రేవంత్ రెడ్డి చెప్పారు 6 హామీలు, నిన్న వరకు 5 హామీలు అనుకున్నారు కానీ ఆలోచనగా నిన్న మరో హామీ ఉంటుంది 6 అని చెప్పారు. కాబట్టి ఈ 6 హామీలు ఏమిటి అనే విషయాన్ని రేపు తుక్కుగూడలో జరిగేటువంటి విజయభేరి కాంగ్రెస్ విజయభేరి సభ ద్వారా సోనియా గాంధీ బహిర్గతం చేసే అవకాశం, అంటే
ఇచ్చిన హామీలు ఇవ్వడం కాదు. హామీలను ఎలా అమలు చేస్తారనే అంశాల మీద కూడా కొంత సమావేశంలో చర్చించి కొంత రూపం ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఇదే అంశాన్ని సోనియా గాంధీ కొంత సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ మిగతా కొంత నేతలు కీలక నేతలు తెలంగాణ సమాజానికి తెలియజేసే అవకాశం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే అమలు చేసి తీరుతుంది. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తారన్నది తెలంగాణ ఇచ్చింది చూపించింది. పార్టీకి నష్టపోయినా కొంత ఇబ్బంది ఎదురైనా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కొంత పుంజించుకుపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రానికి ఇచ్చిన సోనియా గాంధీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేస్తారని తుప్పు కూడా బహిరంగ చూడాలి. ఖచ్చితంగా హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజల కొంత ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రెండు 2024 లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తం ఎలా కావాలి, ఎలా సమాయత్తం కావాలి, ఎలా నీట్గా ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ కి నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. 6 గ్యారంటీలను అమలు చేస్తారు, సోనియా గాంధీ ప్రకటిస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే మొదటి వరకు 5 అన్నారు, ఇప్పుడు 6 అంటున్నారు. అసలు 6 హామీలు ఏమై ఉంటాయంటారు? యువత రైతు వీటి సంవత్సరానికి కొంత క్లారిటీ ఇచ్చారు, డిక్లరేషన్ చేశారు. అదే మహిళలకు సంబంధించి కర్ణాటకలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, మహిళా సాధికారత దిశగా వెళ్ళాలని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉంది, కొంత సాకారం అవుతా ఉంది. అదేవిధంగా ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ వీటికి సంబంధించి మైనార్టీ డిక్లరేషన్ అంటే వీటికి సంబంధించిన ఈ 6 అంశాల మీద ఉండే అవకాశం ఉంది. ఈ 6 హామీలు అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క హామీ. కేసీఆర్ రైతాంగాన్ని ఏదైతే రైతును రాజును చేస్తున్నా అని చెప్తా ఉన్నారో, ఒక రైతు బీమా తప్ప మిగతా రైతాంగానికి ఎటువంటి ఆసరా కల్పించలేదు. పండించిన పంటను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఉంది. చాలామంది మనం చూసాం ధాన్యాలు రోడ్ల మీద రోజుల కొద్ది కోసుకునే వాళ్ళు కొనుగోలు చేసే వాళ్ళ కోసం ఎదురు చూసిన రోజులు చూసినాం. మేము మార్కెట్ కంపెనీ పెట్టాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇచ్చాము, డ్వాక్రా సంఘాలకు ఇచ్చాము కొనుగోలు అని చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన రూపించడం ద్వారా రైతులు ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది రైతులు ధాన్యం కుప్పల మిండే అసూలు బాసారు. ఈ పరిస్థితి వాళ్ళకి పెడతకుండా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ కొంత భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులకు సంబంధించి అసలు తెలంగాణ ఉద్యమం సాగిందే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో సాగింది. నియామకాలను పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా నిరుద్యోగం అనేది రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయింది. నిరుద్యోగ యువతకు 2014లో ఖచ్చితంగా ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో ఆ ట్యాగ్ లైన్ మేము ఖచ్చితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ 2018 ఎన్నికలు వచ్చే వరకు ఆ ట్యాగ్ లైన్ విస్మరించిందామని ఒప్పుకుంటూనే సినిమా నియామకం జరగలేదు కాబట్టి నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు అది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళకి అందించారు. కొంత మొన్న బీజేపీ కూడా ఇదే అంశం మీద కొంత ఆందోళన చేసింది. అంటే ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించరు, వాళ్ళకు యువతను నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పాల్చేస్తారు. మరో అంశం ఏంటంటే టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని చెప్తారు. టీఎస్పీఎస్సీ వ్యవస్థ మొత్తం లోపభూయిష్టంగా ఉంది కాబట్టి పరీక్షలు రాసినా అభ్యర్థులు మళ్ళీ ఇంతవరకు అతి గది లేదు, మళ్ళీ ఎప్పుడు పెడుతూ తెలియదు, చెప్పే పరిస్థితి ఉంది టీఎస్పీఎస్సీ. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంస్కరించాలి, పునరుద్ధరించాలి, కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అన్న ఆలోచన పూర్తి స్థాయిలో విస్మరించింది. కేవలం రాజకీయ కోణంలోనే దీన్ని పరిశీలిస్తా ఉన్నా. వీటన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అంటే ఇటు రైతులకు యువకులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, వాళ్ళకు కొంత ప్రభుత్వం మాకు
ప్రభుత్వం కొంత అండగా ఉంది అని వాళ్ళు భరోసా కల్పించాలి. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యోగాలను భర్తీ చేస్తాము, నిరుద్యోగాన్ని కొంతవరకు మేము నిర్మూలిస్తాము, ఖాళీలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వబోతుంది. ఇక మూడో అంశం మహిళలకు సంబంధించిన విషయం. మహిళలకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వడ్డీ లేని రుణాలు, పావుల వడ్డీ రుణాలు ఈ రకంగా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మొత్తం అన్నింటినీ పెట్టేశారు. అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు రుణాలు రావడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి వేస్తున్నారు, కానీ కొత్త రుణాలు రాబట్టి ఉన్న రుణాలను పెంచండి. ఈ దఫా 1,00,000 రూపాయలు ఇస్తే వచ్చే దఫా వాళ్ళు సక్రమంగా చెల్లించడానికి 1,50,000 ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకర్స్ ఆ గైడ్ లైన్స్ పాటించారు, కానీ బ్యాంకర్స్ ఆ గైడ్ లైన్ పాటించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్ మీద కొంత వాళ్ళకు పట్టు లేకుండా పోయింది. కారణం ఏంటంటే రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు ఇచ్చిన మాట తప్పింది, రైతులకు ఇచ్చిన మాట తప్పింది. కాబట్టి బ్యాంకర్లు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొంత విశ్వాసంలో తీసుకునేటువంటి అవకాశం లేకుండా పోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేసి స్వయం సహాయక ఎస్ఎస్జి గ్రూపులకు కానీ మిగతా గ్రూపులకు కొంత వాళ్ళకు రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, కొంత రుణాలు కూడా పెంచుతూ ఉండాలి. అంటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సాధికారుల దిశగా ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వము గ్యాస్ ధర విపరీతంగా పెంచేసింది, ఫలితంగా కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు మహిళలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర పెరిగినప్పటికీ ప్రజల మీద భారం పడకుండా మహిళల మీద మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఆయిల్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా వాళ్ళు చెల్లించింది. అంటే ఎంత మేరకు మీరు సిలిండర్లు ప్రజలకు సప్లై చేస్తారో ఆ మేరకు, అంటే ఒక్కో సిలిండర్ మీద 50 రూపాయలు 100 రూపాయలు మొదట్లో 100 రూపాయలు ఇచ్చారు, తర్వాత 50 రూపాయలకు దాన్ని తగ్గిస్తూ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మోడీ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ కానీ ఇద్దరు కూడా అసలు గ్యాస్ ధరల మీద వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఓకే కేంద్రం పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ముచ్చుకుంటూ ఆందోళన చేస్తా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తామంతుగా ఏం చేయబోతుంది ప్రజలకు? మోడీ పెంచిన ధరల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటా ఉంది అన్న విషయాన్ని కొంత పరిశీలించలేకపోయారు. కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచన చేయడం, కేంద్రం మీద రాష్ట్రం తిప్పుకోవడం, రాష్ట్రం మీద కేంద్రం తిప్పుకోవడం, కానీ ప్రజల కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ బండ భారాన్ని తగ్గించి కొంత మహిళలకు సాంత్వన చేకూర్చాలని చెప్పేసి కొంత నిర్ణయించింది. ఆ కోణంలో కొంత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన అంశం, మైనార్టీలకు రుణాలు కానీ విదేశాలకు వెళ్లే వారికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ ను బలోపేతం చేయడము, వీటితో పాటు రిజర్వేషన్ విషయం, మైనార్టీ రిజర్వేషన్ విషయంలో గతంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, కానీ దాన్ని కోర్టు కొట్టేసి కొంత ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఆయన ఇచ్చిన ఆయన అమల్లోకి తీసుకొచ్చినటువంటి 4% రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ రిజర్వేషన్ కొనసాగేప్పుడు కొంత అక్కడక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి, కొంతమందికి రావట్లేదు రిజర్వేషన్ వర్తించకుండా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా 12% రిజర్వేషన్లను వరకు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకొని నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ అంశం మీద కొంత ప్రస్థానం వచ్చేవి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సోనియా గాంధీ సభలో ప్రధానంగా చేరికలు కూడా ఊపందుకొని ఉన్నాయి, అంటే దాదాపు ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉంటాయంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో తుమ్మలు కూడా సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు? ప్రధానంగా ఏ పార్టీల నుంచి చేరికలు ఉండవచ్చు? గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేది పెరిగినాయి.
ప్రజల్లో ప్రజాదరణ పెరిగిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల తర్వాత అంటే అంతకన్నా ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత బలోపేతమవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్ళడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజల్లోకి చొచ్చుకుంటా ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కొంత ఊపు వచ్చింది. దేశవ్యాప్త కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా బూస్టప్ ఇచ్చాయి. అందులో భాగంగా తెలంగాణ పొరుగునే ఉంది కాబట్టి కర్ణాటక ఆ ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉంటుంది అనే గతంలోనే అనుకున్నాను, అది ఖచ్చితంగా ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు ప్రాధాన్యత పెరిగింది ఒకటి. రెండవ అంశము, కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ కూడా మేము ఐక్యమత్తంగా ఉన్నాం, మా టార్గెట్ ఒకటి కేసీఆర్ను ఓడించడం అన్న లక్ష్యంతో వెళ్తా ఉన్నారు. అంటే ప్రజా కంటక పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేసేందుకు మేము కలిసికట్టుగా ఉన్నాం అని వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తా ఉన్నాం. గత కొంతకాలంగా మనం గమనించాం ప్రతి విషయంలో కొంత వాళ్ళకు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ కాకుండా అంటే బహిరంగంగా మాట్లాడకుండా అంతర్గత వేదిక మీద ఖచ్చితంగా అన్ని పార్టీల్లో మాట్లాడుకుంటారు, అక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. కానీ గతంలో మాదిరిగా ఒకరు ఇటువైపు తూర్పు అంటే ఒకరు పడమర అనే విధంగా కాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీలోకి ఆదరణ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది. అందులో భాగంగానే ఈరోజు సోనియా గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకప్పుడు రాష్ట్ర పాలనలో కీలక భూమిక పోషించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఈరోజు పార్టీలు చేరుతున్నారు చేరబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం పది కృష్ణలో సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేపు జరిగేటువంటి తుత్తుకూరులో జరిగేటువంటి విజయభేరి సభలో బీజేపీకి చెందినటువంటి అంటే నేను మొదటి వరకు బీజేపీలో పనిచేసినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి కానీ వీళ్ళు కూడా వీళ్ళతో పాటు మరికొంతమంది కూడా పార్టీలో చేరుతారు. వేముల వీలేశ్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా చేరుతారని అంటా ఉన్నారు. రేపు ఖచ్చితంగా అంటే తెరపైకి ఈ పేరు వచ్చాయి, ఇంకా కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇదే సరైన సమయం సరైన వేదిక. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద సభ నిర్వహించిన ఇంత పెద్ద ఈవెంట్ను హైదరాబాద్ లో కేంద్రంగా నిర్వహించడం అనేది కొంత చర్చనీయాంశమైన నేపథ్యంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ చేరి మా వంతు సహకారాన్ని మా వంతు ప్రయత్నాన్ని అంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు మా వంతు కృషిని మేము చేయాలి అన్న సంకల్పంతో చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరూ అంటే సుమారుగా ఒక డజన్ వరకు 12 మంది రేపు అంటే ప్రముఖ ముఖ్యులకు వాళ్ళు సోనియా గాంధీ అక్కడ బహిరంగ సభలో విజయభేరి బహిరంగ సభలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు సోనియా గాంధీ గారి సమక్షంలో కలిసి ఆయన పార్టీలో చేరనున్నారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ చేరికలే కాదు, గత కొంతకాలంగా మనం గమనిస్తే ఇటు గాంధీ భవన్ లో కానీ అటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కానీ చేరికలు అనేవి జోరుగా సాగుతావు. రేపు బహిరంగ సభ కూడా మరికొంతమంది చేరే అవకాశం ఉన్నాయి చాలా మంది, అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది కారు ఓవర్లోడ్ అయిపోయింది, దాంట్లో ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించారు, కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. వాళ్ళు ఇంకా చివరి క్షణం వరకు వేచి చూద్దాము, ఇంకేమన్నా కనికరిస్తారేమో అధినాయకులు, ఇంకేమైనా కనికరం చెప్తారేమో, అంటే ప్రకటించిన జాబితా నుంచి కొన్ని డిలీట్ అవుతాయని చెప్పి చెప్పిన నేపథ్యంలో కొంత ఆశగా ఉన్నారు. ఆ డిలీట్ అయ్యే పిల్లలు మా నియోజకవర్గానికి సంబంధించిందేమో, ఆయన గతంలో ప్రకటించిన అభ్యర్థులు కాకుండా తనకు కేటాయిస్తారేమో అనే ఆలోచనతో అక్కడ చాలా మంది ఉన్నారు. ఎన్నికల వరకు ఇంకా చేరికలు అనేది తెలంగాణ కాంగ్రెస్ తో భారీగా ఉండబోతున్నాయి ఖచ్చితంగా. అంటే చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్తుందని చెప్పవచ్చు. రైట్ రాయ్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సిడబ్ల్యూసి మీటింగ్ ఈ రోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తారు? దాదాపు 300 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అంటే ఇటు ఢిల్లీ నుంచి అగ్ర నేతలు కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే రేపు విమోచన దినోత్సవం నేపథ్యంలో, తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అయితే ఈ సభలో సోనియా గాంధీ ఏ అంశాలపై ప్రస్తావిస్తారు? అలాగే 6 గ్యారంటీ
గ్యారంటీలు అంటున్నారు, ఏ వర్గాలకు ఆ గ్యారంటీలు అమలు చేయనున్నారు అనేది కూడా ప్రధానంగా సస్పెన్స్ నెలకొంది. అయితే ఇవన్నీ తెలియాలంటే మనకి రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్ క్యాంప్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, చరణ్ కోసం.